అందరికీ నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ఈ రోజున రోటరీ క్లబ్ ఆవిర్భవించినటువంటి దినం. రోటరీ జననం 1905 ఫిబ్రవరి 23వ తేదీన రోటరీ క్లబ్ ఆవిర్భవించింది. రోటరీ క్లబ్ గా ప్రసిద్ధి చెందిన, రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన సామాజిక సేవా సంస్థ. పోలియో మహమ్మారిని దరిద్రి నుంచి పూర్తిగా తొలగించటకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ సెక్యులర్ పద్ధతిలో అన్ని జాతులు, మతాలు, కులాలు, తెగలు మొదలైన విభేదాలు లేకుండా సంఘ సేవ చేస్తున్నది. దీనికి చెందిన 32,000 పైగా క్లబ్బులు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1.2 మిలియన్ల సభ్యుల్ని కలిగి ఉన్నది. ఈ సంస్థ సభ్యుల్ని రోటరియన్స్ అని పిలుస్తారు. ఈ సంస్థ ముఖ్యమైన ఉద్దేశాలు వ్యాపార సాంకేతిక నిపుణుల్ని సంఘ సేవలో భాగం చేసి ప్రపంచంలో శాంతి సామరస్యాలను పెంపొందించటం. సభ్యులు వారానికి ఒకసారి చిన్న పార్టీలో కలిసి సాంఘిక సేవా కార్యక్రమాల రూపకల్పన చేస్తారు. వీరి ముఖ్య ఉద్దేశం స్వార్థం కన్నా సేవే మిన్న అనే భావంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా పోలియో మహమ్మారిని దరిద్రి నుంచి పూర్తిగా తొలగించటం, దేశంలో పోలియో నిర్మూలనపై విజయం సాధించటంలో తన వంతు నాయకత్వాన్ని వహించినందుకు రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీని రోటరీ అత్యున్నత పురస్కారం అవార్డ్ ఆఫ్ హానరీ 2014 ఫిబ్రవరి 11న లభించటం జరిగింది.